ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. అలా మనం టేస్టీగా పావుబాజీ చూద్దామండి. అది కూడా స్ట్రీట్ స్టైల్లో 5-5 నిమిషాల్లో అయిపోయేలాగా. డైరెక్ట్ గా మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఈ ప్యాన్ లోకి మనం 1 స్పూన్లు ఆయిల్ ని యాడ్ చేయాలండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యేలాగా చూడాలి. లైట్ గా హీట్ అయ్యాక దీంట్లోకి 1 స్పూన్ బటర్ ని కూడా యాడ్ చేయాలి. మనకి పావుబాజీలోకి బటర్ వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ బటర్ కూడా మెల్ట్ అయ్యేలాగా వెయిట్ చేద్దాము. బటర్ అలానే ఆయిల్ రెండు హీట్ అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1-2 యాడ్ చేసుకుందాము. మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగేసేసుకోండి. ఉల్లిపాయ పెద్దదైతే 1 యాడ్ చేసుకోండి, చిన్నవి అయితే 1-2 యాడ్ చేసేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాము. ఫ్రై అయిపోయాక దీంట్లోకి 1 క్యాప్సికమ్ని వీలైనంత సన్నగా తరిగేసుకోవాలండి. ఈ క్యాప్సికమ్ని కూడా ఈ ఆయిల్లోకి నెయ్యిలోకి యాడ్ చేసేసుకుందాము. ఈ క్యాప్సికమ్, ఆనియన్స్ రెండు కూడా బాగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాము. ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి 1 టమోటాని వీలైనంత సన్నగా తరిగేసుకోవాలండి. మీరు చిన్న టమోటా అయితే 2 తీసుకోండి, పెద్దదైతే ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకోండి. ఈ టమోటో కూడా బాగా సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. టమోటో అలానే అన్నీ కూడా సాఫ్ట్ అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. దీంట్లోకి 1/2 స్పూన్ ఉప్పు అలానే 1/2 స్పూన్ కారం, ఈ 2 యాడ్ చేసుకుందాము. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్. అలాగే ఈ పావుబాజీ మొత్తానికి బాగా మంచి ఫ్లేవర్నిచ్చే పావుబాజీ మసాలా ఫ్లేవర్ అండి ఇది. 1-2 స్పూన్లు మీకు మార్కెట్లో ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు, ఏ బ్రాండ్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా దీంట్లోకి మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకుందాము. ఈ స్పైసెస్ అన్నీ కూడా చక్కగా కలిసిపోయినాయి కదండి. ఇప్పుడు మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కర్రీ మొత్తాన్ని 1 సైడ్కి పెట్టేసేసుకోండి. అలాగే ముందుగా మనం తీసుకున్న పావుబాజీ బ్రెడ్స్ని ఇలాగా మధ్యలోకి కట్ చేసేసి 1-2 మినిట్స్ పాటు ఫ్రై చేద్దాము. ఆల్రెడీ ఇక్కడ మనకి బటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుందండి. మనం ఎక్స్ట్రా బటర్ని ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్ కర్రీలోకి సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుందాము. 2 సైడ్స్ పావుబాజీ బ్రెడ్ ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోని కర్రీని మనం ఇలా తీసేసుకొని మధ్యలోకి స్టఫ్ చేసేసుకుందాము. స్టఫ్ చేసేసుకున్నాం కదండి. ఇట్లానే ఇంకొక పావు బ్రెడ్ని కూడా మనం ఇదే ప్రాసెస్లోకి ఆ కర్రీతోటి చేసుకుందాము. ఇది మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, మనం దీంట్లోకి సన్నగా తరిగిన స్లైసెస్ని, ఆనియన్స్ని పెట్టేసేసుకుందాము. అలాగే టమోటాను కూడా పెట్టేసేసుకుందాము. అలాగే ఉడకపెట్టిన ఆలూను కూడా పెట్టేసేసుకుందాము. ఫస్ట్ అండ్ ఫైనల్ కొంచెం చాట్ మసాలా పౌడర్ని యాడ్ చేసేసుకుందాము. దీన్ని క్లోజ్ చేసేసుకొని మనం హ్యాపీగా పావుబాజీని తినేసేయచ్చండి. చూసారా, మనకి 5-5 నిమిషాల్లో పిల్లలు కనుక ఈవినింగ్ పావుబాజీ అడిగితే మీరు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలానే చాలా డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఈ పావుబాజీని. మీకు కూడా కంపల్సరీ నచ్చుతుంది, 5-5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని కనుక యాక్టివేట్ చేసుకుంటే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.